గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఎస్సీ కాలనీ బజార్లో వీధి మధ్యలో నుండి చివరి వరకు ఉన్న ఇళ్లకు 10 సంవత్సరాలుగా చేతి పంపు ఆధారంతో జీవిస్తున్నారు. ఆ పంపులో నీళ్లు మురికి నీరుగా వస్తూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీరునే వాడుతున్నారు. అలాగే వీధి దీపాలు లేకపోయేసరికి రాత్రిపూట చీకటిమయంగా ఉంటుంది. అయితే 10 సంవత్సరాల నుంచి చేతి పంపే ప్రజలకు ఉందన్నారు. చేతి పంపులో కూడా నీళ్లు ఎలాగున్నాయంటే పట్టుకుంటే కనీసం ముట్టుకో బుద్ధి కూడా కావట్లేదు. ఆ నీళ్లకి ఈ నీళ్ళకి తేడా చూస్తే పైప్ లైన్ ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు. ఏ పార్టీ ఎన్నికల్లోకి వస్తున్న ఇంటింటికి నీళ్లు, మంచికంటి నీరు, డ్యాము, ఏరియేషన్ ఎలాగున్నాయో అలాగే ఈ రోజుల్లో చేతి పంపు కొట్టుకోవాలంటే ఎంతవరకు సబబోది. ఒక ప్రాంతానికి అభివృద్ధి పరిమితం అంటే ఇక్కడ ఒప్పుకోం పల్నాడు ప్రజా సేవా సమితి ద్వారాగా ప్రజలందరికీ తోడుంటాం. ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పైప్ లైన్ మంజూరు చేసి వీధి దీపాలు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. కడుక్కుంటా గోడ బియ్యం ఎసరులో పోసుకుంటా గోడ బాగాలేదు. జీలు వస్తున్నాయి, అసలుకి నీళ్ళకి రోగాలు కూడా వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, చచ్చిపోతాను. మాకేంది ఇది? మీ మరి ఇంటింటికి పైపులు వేస్తాను, మరి అసౌకర్యం కూడా ఏందా ఈ పరిస్థితి? మాకు అందరూ వస్తారు, ఓట్లు వేయమంటారు, దండాలు దస్తాలు పెడతారు, గెలిచినాక మాకు ఏ పరిస్థితి లేదు. మరి ఇంకా